ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಸಜಯ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಭೂತನಾಥ ಸದಾನಂದ ಸರ್ವಭೂತ ದಯಾಪರ ರಕ್ಷ ರಕ್ಷ ಮಹಾಬಾಹೋ ಶಾಸ್ತ್ರೇ ತುಭ್ಯೋ ನಮೋಸ್ತುತೇ. ಅಖಿಲ ಭುವನದಿ ಭಕ್ತ ಚಿಪ್ತಾದಿಸೂನಂ ಸುರಗರಮನ ಶಿವಂ ತತ್ವಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಹರಿಹರಸುತಮೇಶಂ ತಾರಕ ಬ್ರಹ್ಮಸ್ವರೂಪಂ ಶಬರಿಗಿರಿ ನಿವಾಸಂ ಭಾವಯೇ ಭೂತನಾದಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 20వ తారీఖు 2022 బుధవారం శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ చవితి సాయంత్రము 5:18 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము రాత్రి 3:02 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 6:46 నుండి రాత్రి 8:16 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:45, సూర్యాస్తమయము సాయంత్రం 6:12, వర్జము ఉదయం 9:46 నుండి ఉదయము 11:11 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:35 నుండి మధ్యాహ్నము 12:24 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో కిలోంబావు చొప్పున పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయే, అనగా ఇలాంటి బుద్ధి మాంద్యంతో ఉన్న కూడా తొలగిపోయి సన్మార్గంలో వెలగలుగుతారు. బుధునికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన యెడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ రెండు రాశుల వారు కూడా మినుములు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన యెడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్యరాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారు కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన యెడల బుధునికి అత్యంత ప్రీతికరము. సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. జీవితంలో ఆనందదాయకంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు నాగలం వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే బుధవారం రోజున విశేషంగా శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. మీకు గడ్డ సమస్యలు ఉన్నవారు సుదర్శన హోమం చేసుకోండి. అలాగే లోక సంరక్షణార్థం, కుటుంబ రక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, గానం చేయండి లేదా వినండి. మీకు అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది. మంచి విశేషాలు మీరు వినగలుగుతారు, మంచి వార్తలు వినగలుగుతారు. అలాగే కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి. తద్వారా ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే బుధవారం రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామివారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అలాగే అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు జరిపించండి. అయ్యప్ప స్వామికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన యెడల అత్యంత శుభదాయకంగా ఉంటుంది. ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. లాభసాటిగా ఉండగలుగుతుంది జీవితం అంతా కూడా గమనించగలరు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో చైత్రమాసంలో ఏప్రిల్ మాసం నందున మిథున రాశి వారికి చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి, వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి. మీకు అన్నింట జయం చేకూరుతుంది. అలాగే కన్యరాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో ఈ మాసనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు అని చెప్పవచ్చును, ఉంటాయని కూడా చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు అనేది తప్పవు. కొద్ది కొద్ది సమస్యలు చిన్న చిన్నగా మొదలుపడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరి అయినా కూడా కొద్ది అవగాహన లోపం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.